నడిపించారు ప్రభు. ఊహించని బ్రాండెడ్ ఐటమ్ కావాలి, వాళ్ళు వేసుకునే షూ కావచ్చు, వాళ్ళు వేసుకునే లేకపోతే ఫ్యాషన్ ఏదైనా సరే, వాళ్ళ కాస్మెటిక్స్ కావచ్చు, అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్. అది ఒక స్థాయి, ఒక గౌరవం. వాళ్ళు పెట్టుకునే వాచ్ కావచ్చు, వాళ్ళు వేసుకునే షూ కావచ్చు, ఎవ్రీథింగ్, వాళ్ళ ఒంటి మీద వాళ్ళు ఉపయోగించే కార్, ప్రతి బ్రాండెడ్ ఐటమ్, ఎందుకంటే వాళ్ళ యొక్క డిగ్నిటీని చూపించేదిగా ఉంటూ ఉంటది. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ ధనవంతుడు అతని యొక్క రిచ్నెస్ అతను బట్టలు చూస్తే చెప్పేయచ్చు, ఓ ఇది చాలా గొప్పోడు అని ఆయన బట్టల్లో కనబడుతుంది. రెండవది అతని యొక్క రిచ్నెస్ అతను ఉపయోగించే కారు బంగ్లాలో కనబడుతుంది. చాలా చక్కటి సుందరమైన చాలా బిల్డింగ్స్, లేకపోతే చాలా మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గా ఉన్నాయి. రెండవది అతని ఆస్తిపాస్తులు చూసి చెప్పొచ్చు అతడు చాలా ధనవంతుడు అండి, ఈ 20 ఎకరాలు ఆయనే అండి, ఈ 10 ఎకరాలు ఆయనదేనండి, మొత్తం మా ఊర్లో సగం అంతా ఆయనదేనండి. కాబట్టి ఇది ఆయన క్రెడిట్. అంత మాత్రమే కాదు, వీటన్నిటి బట్టి అతనికి ఒక కీర్తి ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, పేరు ఉంటుంది, అందరికీ తెలిసిన వాడు, వెల్ నోటెడ్ ధనవంతుడు అంటే అందరికీ కూడా, లేకపోతే అతనికి ప్రియమైన వాడిగా ఉంటూ ఉంటాడు ధనవంతుడు అంటే. అందుకే వచ్చిన ఒక మాట చదివాను, మనల్ని కనుక అందరూ ఇష్టపడాలంటే, అందరూ ప్రేమించాలంటే మనుషులు ఎవరిని కూడా అందరూ ఇష్టపడరు. డబ్బుని అందరూ ఇష్టపడతారు కాబట్టి డబ్బుగా పుడితేనంట అప్పుడు అందరూ ప్రేమిస్తారట, అందరూ ఇష్టపడతారట డబ్బుని. కాబట్టి ఎవరు వద్దనుకునే వాళ్ళు ఉండరు. సరే, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఈ రీతిగా అతని యొక్క రిచ్నెస్, అతని బట్టలు, అతని కార్లు, అతని బంగారు, అతని యొక్క కీర్తి ప్రతిష్ట, లేకపోతే అనేక మంది చోట్ల అతను డొనేట్ చేస్తే పలానా జమీందారు గారు ఇచ్చారు ఈ యొక్క వాటర్ ట్యాంక్ అని ఆయన పేర్లు చిరస్థాయిగా కనబడుతున్నాయి. మరి లాజరసుని గురించి ఆలోచన చేస్తుంటే అతనికంట తినడానికే తిండి లేదు. ఏమండి, అతనికి తినడానికి రెండు పూటన సరిపడిన తిండి లేదు. కాబట్టి అతను పేదవాడు, పేదవాడు కాబట్టి అతను కనీసం ఒక కుటుంబం లేదు, అతనికి నాన్నవాళ్ళు లేరు, అయ్యో తిన్నాడో లేదో వీడు కాస్త ముద్ద పెడదాం అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. రెండవది అతని యొక్క అతను పట్టించుకున్న వాళ్ళు లేరు, కుటుంబం లేదు కాబట్టి అతనికి ఏమి గుర్తింపు గౌరవం లేదు. అతని పేరు చెప్తే ఊర్లో కూడా ఎవరో పెద్ద ఎవరు కూడా అతను వెల్ నోటెడ్ కాదు, ఎవరు పట్టించుకుంటారు తినడానికి కూడా లేనంత పేదవాడిని. అందుకే ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉంటూ ఉంటాడు, పేదవాడి జ్ఞానం లోకానికి అవసరం లేదంట. పేదవాడి జ్ఞానం లోకానికి అవసరం లేదు. గొప్పవాడు ఏదన్నా నాలుగు ఏదో మాటలు చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాడండి అని చాలా అప్లాజ్ వస్తూ ఉంటూ ఉంటుంది, చాలా రియాక్షన్ వస్తూ ఉంటూ ఉంటుంది, అబ్బో గొప్ప విషయం చెప్పు. కానీ పేదవాడు గొప్ప నీతి సూత్రాలు ప్రపంచ జ్ఞానం చెప్తున్నప్పుడు కూడా ఆ పనికిరాని వాడు ఏదో అలాగే చెప్తూ ఉంటాడు అనుకుంటూ ఉంటారు. సరే, ఈ రీతిగా మనం ఆలోచన చేస్తుంటే, సరే ఇప్పుడు మనం వాక్య రూపంగా ఆలోచన చేద్దాం, మన కోణంలో కాదు వాక్య కోణంలో ఆలోచన చేద్దాం. ధనవంతుడు ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా, అతని డైనింగ్ టేబుల్ మీద అతను రిచ్నెస్ కనబడుతుంది, ఎందుకంటే అతను ఏం కోరుకుంటే అది తినగలడు, అతనికి నచ్చింది తినగలడు, ప్రతిరోజు తినగలడు, ప్రతిరోజు కూడా అతనికి పండగలాగానే ఏ ఐటమ్స్ అయినా అది అన్వి కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు, కోరుకున్నది డైనింగ్ టేబుల్ పెడుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా అతను ఎంజాయ్ చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచి బట్టలు, మంచి వస్త్రాలు, బయటకు వెళ్తే పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. సరే, మరి లాజర్కి ఏముంది, లాజర్కి ఏమైనా ఉందా ఆనందించడానికి అని కనుక మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం మన స్థాయి పెద్దదైతే, లేకపోతే డబ్బున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కొంచెం కూలి పని చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, చాలా తక్కువ డబ్బులతో బ్రతికే వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళని చూసి అనుకుంటారు పాపం వీళ్ళ జీవితంలో ఏమి ఎంజాయ్ ఉంటుంది, వీళ్ళకి ఏం సంతోషం ఉంటుంది, ఏదో అక్కడికక్కడికి ఆ పూటకి ఆ పూటకి వద్దుతుంటారు, వీళ్ళ జీవితంలో మనకున్న ఎంజాయ్ లేదు అని భావిస్తారు వాస్తవానికి. కానీ ఈ ధనవంతునికి తెలియదు ఏంటంటే ఆ చిన్న జీతంలో కూడా, ఆ కొద్దిపాటి కూలి డబ్బుల్లో కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటారు, సంతోషించే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎలా సంతోషిస్తారు అంటే కనుక చూడండి, ఇప్పుడు లాజర్కి సంతోషం ఏమైనా ఉందా అంటే మనం ఆలోచన చేస్తుంటే ఆత్మీయ కోణంలో ఏ కోణంలో లాజర్ ఆనందించవచ్చు, డబ్బు లేదు, తినడానికి ఫుడ్ లేదు, ఒక కుటుంబం లేదు, ఒళ్ళంత కురుపులు, బట్ దేని బట్టి ఆనందించగలడంటే ఈరోజు పాత్రమైన పాఠం 9వ కీర్తన, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నేడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నన్నుకును నా దేవుడు అని నేను చెప్పుచున్నాను అంటున్నాడు 9వ కీర్తనలో. కాబట్టి ఇవేవి లేవు కాబట్టి బహుశా లాజర్కి ఆనందం ఏంటంటే దేవుడే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు ఇచ్చిన జీవితం ఎలా చెప్పగలరు లాజరు ఆనందిస్తున్నాడని, మీ ఊహేమో కదా, మీ కల్పితమేమో కదా అనడానికి మనం ఏ కోణంలో ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు లాజరు ఒక పేదవాడుగా ఉన్నాడు, కళ్ళ ముందేమో ధనవంతుడు కాస్ట్లీ కారులో తిరుగుతున్నాడు, పోనీ ఇతనికి ఒళ్ళంతా కురుపులు, తినడానికి లేదు. కానీ ఏ రోజైనా లాజరు దేవుడిని బ్లేమ్ చేశాడా,
దేవుని నిందించాడా? దేవా నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు? ఎందుకు ఇలాంటి దరిద్రమైన బ్రతుకునిచ్చావు? నా కళ్ళ ముందు వాడు చూడు కోట్లు కోట్లు పడగలిగితే ఎలా అని అనే ఈర్ష్య లేదు. రెండోది దేవుణ్ణి కూడా నిందించలేదు ఎప్పుడు కూడా. కనీసం నాకు ఫుడ్ కూడా లేదేంటి అయ్యా, ఇంత నేను ఎంత నేను భక్తి చేస్తున్నాను, ఎంత ఆరాధిస్తున్నానని ఏ రోజైనా దేవుణ్ణి నిందించాడా? లాజరు నిందించలేదు. కానీ మనం దేవుడు మనకి ఫుడ్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి అన్ని ఇచ్చినప్పటికీ ఓ 10 రోజులు ఏదైనా బలహీనత వస్తే, ఏదో లేకపోతే బలహీనత వచ్చి తగ్గకపోతే, లేకపోతే జాబ్ లాస్ అయితే అందరూ బాగానే ఉన్నారండి, నాకే వచ్చేసిన ఈ సమస్యలు, నన్నే ఈ నాకే ఈ పరీక్ష, నేను బాగానే ప్రతివారం చర్చికి వెళ్తున్నాను, దేవునికి బాగానే ఇస్తున్నాను, బాగానే చేస్తున్నాను, ఉపవాసం కూడా ఉంటున్నాను, కానీ నా జీవితంలోని అన్ని పరీక్షలు, మా కుటుంబంలోని అన్ని సమస్యలు అని మనం చాలాసార్లు లేకపోతే దేవుని కూడా అనుకుంటూ ఉంటాము. మన మనసులో అయినా సరే దేవుడు నాకే ఎందుకు కష్టం ఇచ్చావు, అందరూ బాగానే ఉన్నారని మనం మాత్రం చాలాసార్లు దేవుణ్ణి బ్లేమ్ చేసి ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసం కంటే లాజరు చాలా ఉన్నతమైన విశ్వాసంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. లాజరు బ్లేమ్ చేసినట్టుందా? లేదు. ఒకసారి ఆ మొబైల్ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. కాబట్టి లాజరు ఎన్నడూ కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయలేదు. రెండోది, కొన్ని ఉంది కదా నాకు ఎందుకు పెట్టట్లేదని ధనవంతుని కూడా ఏమి అతని మీద తన యొక్క అక్కసిని వెళ్ళగక్కలేదు, తన హృదయంలో ఉన్న అక్కసిని వెళ్ళగక్కలేదు. ఏమో అతను ఇవ్వట్లేదు, పెట్టట్లేదు, కోన్లే అతను తిరగా విసిరేసిన ఆ విస్తరణలో ఉన్న ఆ మెతుకుల్ని అతను వద్దనుకున్న 4 మెతుకులను పోగు చేసి తింటాను, వాళ్ళ ఫ్యామిలీ 4 విస్తరణలు పడేస్తే నాకేదో కడుపు నిండుతుంది కదా అనుకుంటున్నాడు తప్ప, కనీసం వీడు పట్టడు అన్నం కూడా పెట్టట్లేదు ఏంటని ధనవంతుని కూడా బ్లేమ్ చేయలేదు. అయితే కాబట్టి సమయాన అయితే వాక్యంలో మనం చూస్తుంటే ఈ ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా ఒకరోజు ఏమయ్యారంట, చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. చూసారా, డెత్ ఈజ్ ఈక్వల్ అనగా మరణం అందరికీ సమానం. ధనవంతుడు కదా అని 10 సంవత్సరాలు ఎక్కువ బతకలేదు, లాజరు దరిద్రుడు కదా అని 10 రోజులు తక్కువ బతకలేదు. దేవుడు ఎంతైతే వాళ్ళకి ఆయు ప్రమాణం ఇచ్చాడో అంత ముగించి ఇద్దరు కూడా ఒకనొక రోజు చనిపోయారు. అందుకే ఈ మధ్యన ఒక మాట చూస్తున్నాం, మనలో ఎప్పుడైనా సరే నేను గొప్పవాణ్ణి, నేను జ్ఞానిని, నేను హీరోని అనుకున్నప్పుడు అంట ఒకసారి శ్మశాన వైపు చూడాలంట. శ్మశాన వైపు చూస్తే అక్కడ ధనవంతుడు, భేదవుడు, మధ్యతరగతుడు అందరూ కూడా ఒకే స్థాయిలో, ఒకే స్థానంలో అక్కడ సమాధులు ఉన్నాయి కాబట్టి, ఒకే స్థలంలో పోడ్చిపెట్టబడ్డారు కాబట్టి అక్కడ అందరూ సమానమే తప్ప నువ్వు బతికొండగానే ఈ గొప్ప తక్కువ మధ్యము అనే భేదాలు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు కాబట్టి ఊరంతా వచ్చేసి ఉంటుంది, ఊరంతా ప్రెసిడెంట్ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు, ఏమంటే స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, ఇంకా ఊర్లో కూడా అయ్యో బాబు ధనవంతుడు గారు చనిపోయాడు, ఊరంతా కలిసి వచ్చి అయ్యో ఎలాంటి వాడు అలాంటి వాడని బోల్డ్ విషయాలు చెప్పుకుని ఉంటారు. లాజర్ చనిపోయాడు, లాజర్ని చూడటానికి అతని శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు కూడా రాలేదట, ఎవరు కూడా రాలేదు. కానీ ఎవరు వచ్చారంటే దేవుడు పంపిస్తున్నాడు, దేవదూతను పంపించాడట, దేవదూతను పంపించాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒక ప్రాంతంలో ఒక జమీందారు ఉన్నాడు, చాలా గొప్పవాడు, అతను పెద్ద భయభక్తులని కాదు కానీ చాలా రిచ్ మ్యాన్, చాలా జమీందారు. అయితే అతనికి చాలా చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. ఒక ఎస్టేటు, చాలా ఊరికి దూరంగా ఒక ఎస్టేట్ ఉంది, ఒక గార్డెన్. ఆ గార్డెన్ అంతటిని చూసుకోవడానికి ఒక సామాన్యుడు, ఒక మామూలు వాడు అతను అపాయింట్ చేసుకున్నాడు. చాలా సంవత్సరాలుగా అతను అక్కడ పనిచేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే అతను అక్కడే ఉంటూ ఉంటాడు. అతను పనిచేసుకుంటప్పుడు చాలా దేవునికి పాటలు పాడుకుంటూ ఆ గార్డెన్ అంతా శుభ్రం చేస్తే ఎప్పుడు కూడా నీట్గా, చక్కగా, అందంగా, చాలా రెస్పెక్ట్గా ఆ పని దేవుని స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ దాని అంతా క్లీన్ చేయడం, ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ కూడా చేసుకునేవాడు. సరే అప్పుడప్పుడు వచ్చేవారు జమీందార్ గారు, ఎప్పుడు ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు చూడాలనుకున్నప్పుడు నెలకో 2 నెలకో ఆ ఎస్టేట్కి వచ్చేవారు. అలాగే ఒకరోజు కూడా ఈ జమీందార్ గారు ఆ ఎస్టేట్ చూడటానికి వచ్చారు. ఎస్టేట్లో ఆయన ఉండాల్సినంత సేపు ఉన్నారు, ఎంజాయ్ చేశారు, తిరిగి ఆయన వెళ్ళిపోతున్నారు గుర్రం మీద. ఆయన గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంటే ఈ యొక్క సామాన్యుడు ఒక మాట అన్నాడంట, అయ్యా వెళ్ళిపోతున్నారా అన్నారు. ఆ వెళ్ళిపోతున్నాను, ఏంటి ఏమన్నా డబ్బులు కావాలా అని. ఏమి అక్కర్లేదండి, మీరు ఇచ్చింది బాగానే ఉన్నాయి. అయితే రాత్రి నాకు కల వచ్చింది, ఆ కళ ఏంటంటే దేవుడు ఎందుకో మరి అది ఒక దర్శనం మాదిరిగా నేను అనుకుంటున్నాను. రాత్రి నా కళ్ళలో ఆకాశం నుంచి ఒక స్టార్, ఒక నక్షత్రం రాలి కింద పడిపోయింది. దాన్ని బట్టి అర్థం ఏమిటంటే ఈ ప్రాంతంలో ఒక గొప్పవాడు ఆకాశం నుంచి నక్షత్రం రాలి పడిపోవడం అంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది కానీ రాలి పడిపోవడం అనేది అపశకునం లేకపోతే అశుభానికి సూచన. ఈ ప్రాంతంలో ఒక గొప్ప వాడు
chenpo potenare ne, atani ne no krehin sunano, indikene manchidi merkunso, jati ondande, jemendar garu anada. Sare naku, yalanti healthy shuledu, anta happy, kutumungani lapte everything, anta happy, walanti, mona makalen patin skonu, ani, anoko matani, tan gormez welfare. Wali pori gane sain proyek apur gendu ko mansu piktundi, ari yepuru chapunodu yenti. Man panu adalah jadi perdu, lapor deh itu lapor nak kalau cinta nih, lapor nak ekstra ralin deh nih. Sir, ini kan macam cinta nih, tanah ke family doctor sahanda nih phone jis sir, hotel saman cini, lapor ini kan ya, itu nafas saman cia, anda goda, ini rata mir akar kalutan beledu, mir naik test, naik building lo nih undali, nama allo nih, naik kantor lo undali, kapati, pakaian rosin waktu mir naik kerja undi, kan kalipet pun undali jadi perdu. Ini kan ya, mir itu undalo, lapor tanah ke service sahanda nih goda alat cie sirdu, sir, rata ini. Itu no, pandu koran perhatiin jas tu nadekan ni, rata netral part teliti kete, netral boleh dengan si netral lo peranan kita no bawa tu demo anak tegak, macam ni dah time tu sepuluh nado, panen deh indi, rendah indi, muda indi, ayat indi, arah indi, enggak ala baru nado zaman dulu garu, ye deh indi terwata, buat antara panjai sir na manusia antara tu pogut tedu, ye tu kalan je pe, nakshatro ralin dani, naikka piece of mud antara pogut tedani, bentane malah berada antara korak telan beriti, government skin bayar deh tedu, ayat state ti. Bayar dari dapur kiri, wajib juice ado. Ayat ka, yang orang itu panjang sunat ado, atau nak ke gurus lokal juice dapur kiri, ini kiri panjang tempat. Yang ni, yang orang itu cepat ado, dasarno, raja, neno, wakana, kshatro, rali, perikwaran, juice ane cepat kada. Ini kadu asal me, cerupin zaman te, iya ke panjang cerupin ado. Tadwar, artem ini te, kshatro ane itu kapu ado, wakono tangan orang juice sunte. Manusia drustlo, itu no rich man, itu no lapik teruai no ado, nyano kali no ado kapote. Bosnya zaman dah remo, ankur nado, ayat ke panuwardu, kani dewun drustlo kapuwardu orangte, apanuwardu kapuwardu, apanuwardu kapuwardu, kapote, adar cerupin dehan jusin apudu, oh, itu no cepin dekarakte, dewun drustlo, itu no kapuwardu ani, ayat zaman dah ro realize denda, baca tak padado, kapote, isamian mana orang cing jastunte. Marano anedi andra kukoda wakana kurozi sambahin cewa kaparistiti. Ada warga ati tem kadu, desa ni kani, pranta ni kani, kola ni kani, mata ni kani, dana ni kani, awarga kukoda ati tem kadu. Aite marana ni kurinci atlanti awagahan manong kali kono. Marana ni kurinci atlanti awagahan kali kono. Marana ni kurinci curandi ilako lo, prapanci lo, aneka maina mata lo, aneka maina tatawa telo, nyana lo, rakarakala filosofi ni prasam jeser. Mana bahagian selok pada, ini akan janma tarwata, mana marlin jin tarwata, umko janma unta de, mana ke janma, perak janma ni de, unta dari sedang tani, Hindu tu mana de, pratipad jin cikam, lepas tu wara de, nama tu mana coston, kani sebenarnya alat jin cik, mana ke janma ni de, unta tu mana de, sahaja itu ganaka, ini purna wara under pada, umko janma lo senpoin wara ganu, lepas tu wara kita pratipal ganu, umno unta de, aje day by day increase atau unta de, kani aje pada, sahaja mukadu. Laka, maritun tu mandi apa? Sedang tu berdente. Orang maranam tarwata inko jiwitum, parloaku, narku, yani otri trash. Idan ta pada, Brahma. Kapati, iloaku lo mano kanumuse warga jiwitum. Kapat kanumuse lo pu, ni istimewa netluga beratiku. Ni kan netluga beratiku. No korku netluga anjalce. Ane filosofi koda, cahala mandi pratipa dinca. Cahala mandi, epicurious ana, arban eklat waldo. Kerana sedangkan tanpa perhatian cahru, negri kita calon alat buat nampunna. Nizar ini, maranam tarwata ini kau tu jiwitun lakupote ganaka. Maranam tarwata ini kau jiwitun lakupote, mana ini jiwitan manusia tu cintele patukucu. Ini sahaja orang tu istimewa cintele cihucu. Kali wakim ciptundi, miru prasengi granto ganke sadawa keligite. Atu ronto ronto de, yawanuda niakka seriara korikil berti niyeccher berti niistan saram beritku. Kali wata niat ni dewu dokan ketenana tiupulori kita setadani gurun cikgu aneh cerik jisadu nyani ane prasengi la solo mana prasengi kerandomlo. Khabati ini samian mana alojin jastunte Bible maranan gurinci wakwa wastu kemane sacian ciptundi wakwa wastu mana ciptundi maranan gurinci wohar kanal kado tatkala yatul lepte filosofer ciptunto kalipita kade kade kani maranom tarwata inko ke jiwitu mundi maranom tarwata inko ke jiwitu mundi aite adi Yesu Prabu itu ada, nicipatum lona, parlawatum lona, lakuk itu tapi deh, narakat ni lona. Makam itu ya doa ke jiwitum ini di, jiwin sali. A jiwitum dengan ada ada perbuatan tante, ini lakolo, ini upiri, ini sariaramu, ini pran mandaga, mana ye kriya itu jastamu, ye narakat itu nadi stamu, ye bidadan mula jiwin samu, ini jiwita ni perde,
unte parlo kolona, lakapote, narakolona, anadi, adar padonde. Kabati, i jiwutu manedi, marbi jiwutu aniki, nandi. I jiwutu manedi, marbi jiwutu aniki, petubadi. Kabati, i jiwutu mto jiwinche jiwutu mu, chala, deuniki, anukuara mukam, deuniki, angi kara mukam, mundalane, sachiani, manukutun chikowali. Kabati, samian manalochin jastunde, ipuri taro taron turi gaunado. అతని యొక్క బట్టలు అతని యొక్క వస్త్రాలు అతని యొక్క హోదా నా ఆస్తిపాస్తులు కీర్తి ప్రతిష్ట అన్ని బానే ఉన్నాయి కానీ ఈ సమయాన ఆలోచించేదగిన మాట ఏంటంటే ఎన్నడూ కూడా తన ధనాన్ని ఆ పడి ఉన్న లాజరు యొక్క కడుపు నింపడానికి ప్రయత్నించలేదు దేవుడు నీకు చెప్తున్న ఒకటే ఈ తిమోతి పత్రికలో కూడా మనం చెప్పుకున్నాం కదా పత్రిక పాఠంలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అలాగే ఆ చివరాజ్యాలు కూడా మనం చదవగలిగితే ఒకటే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు ధనవంతులకు ఏమి యేసు ప్రభు వ్యతిరేకం కాదు ధనవంతులు యేసు ప్రభుకి ఇష్టమండదా పేదల ఇష్టమా లాజర్లాగా అనే తలంపు ఎవరో కలిగి ఉండాలని అవసరం లేదు ఎందుకంటే దేవుడి దినాన నీకు డబ్బు ఇచ్చాడేమో దేవుడి ఇచ్చిన డబ్బు ఒకవేళ దేవుని కొరకు దేవుని సేవ లేకపోతే నీ పొరుగువాడి కొరకు కూడా కాస్త ఉపయోగించు నీకు జ్ఞానం ఇచ్చాడా నీ జ్ఞానాన్ని నీ కోసం నీ కుటుంబం కోసమే కాదు 10 మంది మేలు కోసం ఉపయోగించు లేకపోతే నీకు ఇంకో తలాంత్ ఇచ్చాడా నీ తలాంతుని ఇంకొకటి 10 మంది మేలు కోసం ఉపయోగించు నీకు ఇచ్చింది ఏదైనా సరే పక్కవాడికి కూడా కొంచెం సాయం చేయి పక్కవాడి మేలు కోసం ఉపయోగించు అని జ్ఞాపకం చేస్తున్నాడు వీడికి డబ్బులు ఉన్నాయి కదా లాజరు రోజు ఏం బాధపడతావు రోజు ఇంటింటికి తిరిగి ఏమి భిక్షాటం చేస్తావు ఇదిగో ఈ 10 రోజులు తినవయ్యా మా పరమేశ్వరుడు చెప్తున్నాను అని ఏ రోజైనా ఈ ధనవంతుడు చెప్పాడా అలాగా ఎన్నడూ కూడా చెప్పలా అలాగే ఎప్పుడు కూడా అతన్ని ప్రేమించదా రెండోది ఆలోచన చేస్తుంటే పోనీ నువ్వు కురుకులతో బాధపడుతున్నావు కదా ఈ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ టాబ్లెట్స్ ఏవో తెచ్చుకుని వేస్తూ ఎందుకు రోజు బాధపడతావు అని అన్నటైనా కనీసం ఒక 100 రూపాయలు ఇచ్చాడా ఈ ధనవంతుడు ఇవ్వలేకపోయాడు కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ధనవంతునికి ఆస్తి ఉంది కానీ తన గుమ్మం బయట ఉన్న లాజర్కి ఏనాడు కూడా కడుపు నింపలేదు ఏనాడు కడుపు నింపలేదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుని మహిమార్థమే ఉపయోగించాలి దేవునికి అంగీకారంగా ఉపయోగించాలి దేవుని కొరకు ఖర్చు చేయాలి అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని కొరకు అంటే దేవుడు కావాలని కాదు సరే ఈ రీతిగా తనకి ఇన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా ధనవంతుడు ఉపయోగించలేకపోయాడు అంటున్నాం కదా ఈ ధనవంతుడు ఎవరై ఉంటాడు అనేది ఒక ప్రశ్న ఈ ధనవంతుడు ఎవరై అంటే ఎవరంటే ఇతను ఏమైనా అన్యుడా లేకపోతే నాస్తికుడా ఇతను ఎవరో అని కనుక మనం ఆలోచన చేస్తుంటే చూడండి ఇతడు అన్యుడు కాదు నాస్తికుడు కాదు అది ఎలా చెప్పగలము ఇతడు క్రైస్తవుడే ఇతడు దేవుణ్ణి ఎరిగిన వాడే ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగిన వాడే ఎలా చెప్పగలమంటే ఇతడు 24 వచనంలో ఈ ధనవంతుడు ఆ నరకాటిలోంచి ఏమని పిలుస్తున్నాడు తండ్రివైన చాలండి చూడండి తండ్రివైన అబ్రహామ తండ్రివైన అబ్రహామ అని ఎవడు పిలవగలరు ఎవరైతే క్రీస్తు రక్తం చేత కొనబడ్డాడో దేవుని అంగీకరించాడో దేవుని సంఘంలో చేర్చబడ్డాడో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడో వాడే తండ్రి అని పిలవగలడు ఈ ప్యాసేజ్ లో ఈ ధనవంతుడి కోసం 3-4 సార్లు తండ్రి తండ్రి అని పిలిచాడు మనం లెక్క వేస్తే 3 సార్లు తండ్రి అయిన అబ్రహామ 30 వచనంలో తండ్రి అయిన అబ్రహామ 27 వచనంలో తండ్రి అని పిలుస్తున్నాడు అంటే ఇతడు నాస్తికుడు కాదు అన్యుడు కాదు హీఈస్ దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరిగిన వాడు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తెలిసి ఉండాలి దేవుడు పెద్ద పోనే బైబిల్ అంతా అక్కర్లా 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ నిన్నవలేని పొరుగువాడిని ప్రేమించు కానీ ప్రేమించాడా ఎన్నడైనా లాజర్ని ప్రేమించగలిగాడా కళ్ళ ముందున్న పొరుగు వాడిని ప్రేమించినోడు కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలవు కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఒకనొక రోజు చనిపోయిన తర్వాత అప్పుడు బాధపడుతున్నాడు అప్పుడు రియలైజ్ అవుతున్నాడు అయ్యో తండ్రివైన అబ్రహామ లాజర్ కొంచెం ఆ చేతి కొనను ఆ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పంపించు నా దాహాన్ని చల్లార్చడానికి అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు దేవుని పక్షంగా అయ్యా నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కోరుకున్నట్టు బ్రతికావు నీ డబ్బుని నీకు కోరుకున్నట్టు ఎంజాయ్ చేసావు కానీ లాజర్ అయితే దేవునికి ఇష్టకరంగా ఎప్పుడు దేవుని ప్రేమ చేయలేదు ఎప్పుడు దేవుని నిందించలేదు దేవునికి అంగీకారంగా జీవించాడు ఇప్పుడు అతడు నిత్యత్వంలో సమాధానంగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు నువ్వు యాతన పడుతున్నావు అయ్యో ప్రభువా అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ధనవంతులే వాళ్ళు కూడా చాలా ఉన్నతంగా ఉన్నారు కానీ నాలాగే ఒక డర్టీ జీవితం జీవిస్తున్నారు దేవునికి అంగీకారం కాని జీవితం జీవిస్తున్నారు ఒకసారి నేను పంపించవా నేను వాళ్ళు చెప్పడానికి ఇంత కష్టం ఇక్కడ నరకం ఉందని చెప్పడానికి అంటుంటే అప్పుడు అబ్రహాం అంటున్నాడు లేదు లేదు నేను పంపించడానికి ఆస్కారం లేదు నేను పంపించడానికి ఆస్కారం లేదు ఎందుకు ఆస్కారం లేదంటే ఇది అక్కడ అక్కడ ఇంకా ప్రవక్తలు ఉన్నారు అక్కడ సేవకులు ఉన్నారు అక్కడ పాస్టర్లు ఉన్నారో వాళ్ళు చెప్పడానికి నిన్ను పంపించడానికి లేదు అయ్యా మరణంలోంచి ఒకటి వెళితే కనుక వాళ్ళు తెలుసుకుంటారు కదా బాగుంటుంది కదా ఇంకా సాక్ష్యము అని అతను
తనకల భావాన్ని తెలియజేస్తున్నాడు. ఈ సమయాన ఈ యొక్క ప్యాసేజ్ ను ఒక చిన్న విషయంతో గుర్తు చేసుకుందాం. ఒకసారి మన ప్రాంతానికి వెళ్దాం. మన నరసాపురము లేకపోతే పాలకొల్లు ప్రాంతంలో కొంచెం లోపలకుండి ఊర్లు ఉన్నాయి కదా, దిగమర్రు లేకపోతే అగత్తపల్లి అనే ఊర్లో. చాలా కాలం క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం, ఆ ఊర్లో ఒక అతను చనిపోతే, ఇప్పుడంటే అన్ని ఊర్లకి సౌకర్యాలు బాగానే ఉన్నాయి, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం కొంచెం ట్రాన్స్పోర్ట్ అవి కష్టంగా ఉండేది. అతను చనిపోయాడు పల్లెటూరు. తెల్లారి పొద్దున్న సమాధి చేసేయాలి. చనిపోయిన తర్వాతే కదా ఎవరైనా సమాధి పెట్టి తెచ్చుకుంటారు. బతుకొండకి ఎవరు కూడా సమాధి పెట్టిని కొనుక్కోరు కదా. కాబట్టి అటు చనిపోయా కానీ పొద్దున్నే చాలా సివిలియర్ పొజిషన్ కాబట్టి మార్నింగ్ సమాధి చేసేద్దాం అనుకున్నారు. ఒక అతను పంపించారు, రే బాబు వెళ్ళి నర్సపూర్ వెళ్ళి నువ్వు ఆ సమాధి పెట్టి కొనుక్కురారా అంటే ఆడు వెళ్ళి కొనుక్కుని వస్తున్నాడు. కొనుక్కుని వచ్చేటప్పుడు అతను మరి సమాధి పెట్టిని తేవడానికి ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే ఈవినింగ్ అయ్యేటప్పటికి తెస్తూ ఉంటే అది అందరూ వేసుకోరు కదా, ఆ వాళ్ళ యొక్క వాహనంలో అందరూ ఎక్కించుకోరు సమాధి పెట్టిని, ఎందుకంటే వాళ్ళ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కాబట్టి సరే అతను ఆపగా ఆపగా ఒక లారీ కూడా ఆపాడు. ఒక లారీ కూడా ఆపితే ఆ లారీలో వెనక ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్లో సమాధి పెట్టేసి బయలుదేరారు. నర్సాపురం నుంచి బయలుదేరేటప్పటికి కొంచెం ఆ చిట్టవరం ప్రాంతం వచ్చేటప్పటికి మెల్లగా ఇంకా చీకటి అవుతుంది, చినుకులు కూడా పడుతున్నాయి. చినుకులు కూడా పడుతున్నప్పటికి వీడేమో తొట్టులో ఉన్నాడు, సమాధి పెట్టి కూడా తొట్టులో ఉంది. ఎలాగ చినుకుల నుంచి తప్పించుకోవడం తడిసిపోతున్నాను కదా అని వీడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ సమాధుల పెట్టిలో పడుకుని పైన చెక్క కప్పుకుందాం అనుకుని ఆ చెక్క కప్పుకున్నాడు. చెక్క కప్పుకుని సరే ఇదైతే ముందుకు వెళుతుంది. ముందుకు ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి మన ఇంకో ఊరు ఏదో ఉంటుంది కదా, ఆ ఊరు వచ్చేటప్పటికి ఒక ఇద్దరు ఎక్కారు. వాళ్ళు కూడా చెయ్యాలి లారీ ఎక్కారు. పైకి ఎక్కేటప్పటికి సమాధి పెట్టి వెళ్తుంది. సమాధి పెట్టే కొంచెం వస్తున్నారు వాళ్ళు, కొంచెం గుండు గతుకుమంది. అంతే కదా మనకు కూడా సమాధి తోట దాటేటప్పటికి అనిపిస్తుంది కదా, సమాధి పెట్టి ఏంటి ఎలా వేసుకుని వెళ్తున్నాను గతుకుమంది. సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఆ చినుకులు అలాగే పడుతున్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఇద్దరు కదా మాట్లాడుకుంటూ వీడు అన్నాడు, వీడు విని లోపల ఉన్నవాడు అంటున్నాడు, ఒరే చినుకులు ఆగిపోయినాయా అన్నాడు. ఒరే చినుకులు ఆగిపోయినాయి అనేటప్పటికి వీళ్ళిద్దరికి టెన్షన్ అనమాట. సమాధి పెట్టిలోంచి సౌండ్ వస్తుంది ఏంటి చినుకులు ఆగిపోయినాయి అని వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. అదేం మాట్లాడతలేదు. సరే ఇటు కొంచెం పోనిచ్చి ఆగిపోయినా లేదు ఏదో చెప్పండి రా అంటున్నాడు. మా ఊరు వచ్చేస్తుందని, అబ్బో వీడికి ఊరు తెలుసు లేకపోతే ఇదంతా తెలుసు అని వాళ్ళకి ఒకటే కొట్టడం లారీ వాడిని కొట్టడం ఆపేరే బాబు దిగిపోతాం అని. సమాధి పెట్టిలో ఉన్నవాడు మాట్లాడితేనే 102 కొడతా ఉంటుంది. వారి సమాధిలో నుంచి ఒకడికొకడు ప్రకటిస్తే ఎట్లా ఎలా నమ్ముతారు, ఎలా విశ్వసిస్తారు? ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి సమాధిని జయించి మరణం తర్వాత ఉన్న జీవితాన్ని ప్రపంచం ముందు బాహాటం చేశారు. బహాటం చేశారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆశీనుడై ఉన్నాడు, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగిన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు. ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. అయితే ఇప్పుడు ఈ లోకంలో మన జీవితము ఎవరి కోసం మనం జీవించాలి, ఒక మాట చెప్పుకుని ముగిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకున్నాం, తీర్మానం చేసేసుకున్నాం. మా జీవితానికి మేమే తీర్మానం చేసుకున్నాం. ఏమంటే జీవించు వారు ఇక మీదట, ఇప్పుడు జీవిస్తున్న వారు ఎవరు, ఇక్కడ మన అందరూ కూడా జీవిస్తున్న వాళ్ళమే. ఇప్పుడు మనం ఒక తీర్మానంతో వెళ్ళాలి, మనం ఒక నిశ్చయంతో వెళ్ళాలి, ఒక నిర్ణయంతో వెళ్ళాలి. ఆ నిర్ణయం ఏంటంటే ఇక మీదట మన కొరకు కాక, మన కొరకు మాత్రమే కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఆయనకి మహిమార్థమై ఆయనకి అంగీకారంగా ఆయనకి చిత్తానుకూలంగా దేవుడు మనకి ఏది ఇస్తే ఆ స్థితిలో ఆ స్థాయిలో మనం జీవిస్తూ ఆయన కొరకు జీవించాలి. ఇది నేను ఒక ప్రశ్న వేసుకుందాం, నా జీవితం ప్రభువుకి అంగీకారంగా ఉందా? నా జీవితం ద్వారా నా ప్రభువుని మహిమపరుస్తున్నానా? దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జీవితంలో మనం ఎవరికైనా మేలు చేయగలుగుతున్నామా? మనకి ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉంటది. ఏమైనా ఉంటూ ఉంటాడంటే సాత్తుల గ్రంథంలో దేవుని భయభక్తులు గలవాడు తన యొక్క కలిగిన దాంట్లో కొంత పేదలకు ఇచ్చును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదో గొప్ప స్థాయి ఉంటేనే కాదు కానీ మనకున్న స్థాయిలో మనకున్న స్తోమతలు రెండోది ఇవ్వటమనే కాదు కానీ మన మాట ద్వారా సహాయం చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మాట ద్వారా ఈ దినాన మాటే ఒక మెడిసిన్ గా పనిచేస్తూ ఉంటది.
ఎంత సేపు బ్లేమ్ చేయటము లే హ్యాండిల్ చేయటము దూషించడమే కాదు కొంతమందితో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటది ధైర్యంగా ఉంటది ఆదరణగా ఉంటది నీ మాట కొందరికి భరోసా కావాలి ఆదరణ కావాలి నీ ప్రార్థన కొంతమందికి ధైర్యం ఇవ్వాలి నీ ప్రార్థన కొంతమందికి బలం ఇవ్వాలి నువ్వు కొంతమందిని దేవుని మందిరానికి నడిపించాలి నువ్వు మందిరానికి నడిపించాలంటే బయట నుంచుకునే ఏం తిరగక్కర్లా నువ్వు పనిచేసే చోటే జస్ట్ రామ్మని చెప్తే చాలు రెండోది నీ యొక్క జీవితమే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి జీవించు వారికి మీదట తమ నిమిత్తం కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు ఆయన జీవిస్తున్నట్లయితే లాజరు యొక్క జీవితం అతను చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ దేవునికి అంగీకారం అయింది దేవదూతలను పంపించాడు బహుశా మనం చూస్తూ ఉంటాం కదా సెలబ్రిటీలో రాజకీయ నాయకులు చనిపోతే కనుక ప్రభుత్వ లాంఛనాలతో వారికి అంత్యక్రియలు జరిగాయి అనే మాట వింటూ ఉంటాం అక్కడ ఒక పోలీస్ ఫోర్స్ లేకపోతే ఆ యొక్క మిలిటరీ వాళ్ళు గన్స్ పేలుస్తారు ఒక చాలా సిస్టమేటిక్ గా కార్యక్రమం జరుగుతూ ఉంటది ఆ బర్యల కార్యక్రమం అనేది కానీ ఈ లోపల గొప్ప వాళ్ళకి ధనవంతులకి అలాంటి మిలిటరీ ఫోర్స్ తోటి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయేమో దేవుడు లాజర్ కోసం దేవదూతల్ని పంపించాడు నాకు మాట చనిపోయాడు అతను తీసుకురండి అని దేవదూతలను పంపించాడు ఇది నా నువ్వు గొప్పవాడవా పేదవాడవా మధ్య తరగతి వాడవా ఇవన్నీ పక్కన పెట్టు మనం దేవుణ్ణి పెట్టము దేవుని సొత్తుము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ జీవితం ద్వారా ప్రభుకి మహిమకరంగా ప్రభుకి అంగీకారంగా ప్రభు చిత్తానుకూలంగా జీవించి ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండగలిగేటట్లు మన యొక్క జీవితం కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించి నడిపించును గాక ఆమేన్ దేవాయందు శుద్ధ హృదయ సర్వశక్తివంతుడా సర్వమేళ కారణభూతుడా జీవము కలిగిన మా తండ్రి మా జీవితకాల పర్యంతంలో ఇతరకం తర్వాత 15 వారాల్లో ప్రభువా దేవునికి మహిమకరమైన జీవితం దేవుని మహిమార్థమైన జీవితం అనే అంశాన్ని గురించి నాయన లాజరు తన జీవితం ద్వారా దీన్ని మహిమపరిచాడు మేము కూడా అట్లాంటి స్థితిని మేమేమి కోరుకోవట్లేదు కానీ మీరు మాకు ఇచ్చిన ఏ స్థితి అయినప్పుడు కూడా మీకు మహిమకరంగా ప్రభు సంతృష్టి సహితమైన దైవభక్తిగా మా విశ్వాస జీవితం ఉపకరించడానికి సహాయం చేయండి మా జీవితం కొంతమందికి మాదిరికరంగా ఉండినట్లు మా నడకను నడతను సరిచేయమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా కొంతమంది మాటలు మా హృదయ పదిలిపరచండి నీరు కట్టిన తోట వారి ఫలింపు చేయండి ఎవరైతే ప్రభువా మరి తండ్రి నీ మందిరానికి వచ్చి తండ్రి ఖాళీ పాత్రలుగా ఉన్నారు వారు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంతో సమృద్ధితో నడిపించండి ఎవరైతే ప్రభువా మరి తండ్రి ఆ చీకటి శక్తులతో బలహీనతలతో ఉన్నారో వారికి విడుదల స్వస్థత సమాధానం దయచేయండి విచిత్రమైతే రాకడ ఆలస్యమైతే మరొక మరి ప్రభు మరి వచ్చే ఆదివారం మమ్మల్ని నీ మందిరానికి తోడుకుని రండి అదే రీతిగా ప్రభా ఇండియాలో మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న మరి వర్షాలను ప్రభా మీరు సమన్వయపరిచి మంచి పరిస్థితులు దయచేయమని వైరల్ ఫీవర్ నుంచి మా బిడ్డలను విడుదల దయచేయమని ఇక్కడ కూడా అనేక మంది బిడ్డలు ఫీవర్తో బాధపడుతున్నారు తగిన స్వస్థత విడుదల దయచేయమని ఏసీ పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.